సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం F3 మూవీ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ నవ్వులే నవ్వులు నవ్వుల జాతర ఎక్కడికక్కడ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నవ్వుల సంబరమే నడుస్తుంది F3 మూవీ ఆడుతున్న థియేటర్స్ లో అనే మూవీ థీమ్ ముచ్చట పడిపోతుంది పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ని మోతెక్కించి వదిలిపెడుతుంది ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఈ ఫ్రాంచైజ్ కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఇమేజ్ కి తగ్గట్టే సినిమాకి ఫస్ట్ 4 రోజుల పాటు అయితే సూపర్ కలెక్షన్స్ వచ్చాయనే చెప్పాలి 5వ రోజున కూడా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి ఫస్ట్ మంగళవారం నాడు కూడా F3 మూవీ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది సోమవారం నాడు వచ్చిన కలెక్షన్స్ తో పోల్చుకుంటే మంగళవారం నాడు కలెక్షన్స్ తగ్గాయి అయినా పర్వాలేదు వీక్ డేస్ అన్న తర్వాత కలెక్షన్స్ లో అలాంటి ఫ్లక్చువేషన్ ఉంటది ఎందుకంటే వర్కింగ్ డేస్ కాబట్టి పోతే 2 తెలుగు రాష్ట్రాల వరకు డే షేర్ 2 కోట్లకి తగ్గకూడదు అలా ఒక వారం రోజులైనా నడవాలి అలా నడిస్తేనే అలా కలెక్షన్లు తెచ్చుకుంటేనే సినిమా స్మూత్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్ అందుకుంటది అలా కాకుండా ఈ వారం రోజుల్లోపు 1 కోటి అంతకంటే తక్కువకి కలెక్షన్లు పడ్డాయి అంటే కొన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకోవడం కష్టం అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది F2 మూవీ పరిస్థితి వేరు హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయి అది బ్రహ్మాండంగా కలిసి వచ్చింది F2 మూవీకి సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయింది F2 మూవీ ఆ అడ్వాంటేజ్ ని చక్కగా ఉపయోగించుకుంది ఆ తర్వాత 10 రోజుల వరకు కూడా F2 తో పోటీ పడే సినిమా బాక్సాఫీస్ బరిలో దిగల అది కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చింది ఆ ఫేవరబుల్ కండిషన్స్ ని ఉపయోగించుకునే ఫ్యాంటాస్టిక్ లాంగ్ రన్ ని కొనసాగించే ఫుల్ రన్ లో F2 మూవీ 80 కోట్లకు పైన షేర్ చూసింది అలాంటి ఫేవరబుల్ కండిషన్స్ F3 మూవీకి లేవనే చెప్పాలి ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ గుంపులు గుంపులుగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి ఈ వారం వరకు అయితే F3 మూవీ గెటాన్ అయిపోద్దని అనుకోవచ్చు ఎందుకంటే విక్రమ్ మేజర్ ఈ 2 సినిమాలు కూడా బీసీ సెంటర్స్ లో ఉండే ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతవరకు అట్రాక్ట్ చేస్తాయో చెప్పలేని పరిస్థితి ఈ అవకాశం కలిసి వచ్చే సెకండ్ వీకెండ్ ని F3 మూవీ నీట్ గానే క్యాష్ చేసుకుంటది అని చెప్పొచ్చు ఇన్ కేస్ విక్రమ్ మేజర్ ఈ 2 సినిమాలు మ్యాజిక్ చేశాయంటే మాత్రం లైట్ గా సీన్ రివర్స్ అవుద్ది ఆ పై వీక్ నాని వస్తున్నాడు అంటే సుందరానికి మూవీతో ఆ సినిమా వచ్చేలోపు F3 మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకోవాలి లేదంటే మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వని ఏరియాలకి నష్టాలు తప్పావు సో F3 మూవీకి సెకండ్ వీకెండ్ అలాగే సెకండ్ వీక్ కూడా చాలా కీలకం అనే చెప్పాలి హిట్ అనిపించుకోవడానికి సినిమా ఇంకా దాదాపు 20 కోట్ల వరకు షేర్ ని వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది క్లీన్ హిట్ స్టేటస్ తీసుకోవడానికి 5వ రోజున F3 మూవీకి 2 తెలుగు రాష్ట్రాల వరకు రిపోర్ట్ అయిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 3 కోట్ల 20 లక్షలు ఉంది డీసెంట్ నెంబర్ అది ఇదే రేంజ్ లో సినిమా కలెక్షన్స్ ని ఒక 5-6 రోజుల పాటు కంటిన్యూ చేస్తే చాలు నో ప్రాబ్లం చాలా స్మూత్ గా క్లీన్ హిట్ స్టేటస్ తీసేసుకుంటది ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇంట్రెస్టింగ్ హోల్డ్ నే కనబరుస్తుంది పోతే 5వ రోజున తెలంగాణలో మాత్రం కలెక్షన్స్ లో డ్రాప్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా కనిపించింది అయినా తెలంగాణ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా వెనక్కి తెచ్చుకోవాల్సింది 3 కోట్ల షేరే అది ఫుల్ రన్ లో సింపుల్ గా కంప్లీట్ అయిపోయే మ్యాటర్ అని చెప్పొచ్చు 5 రోజుల్లో తెలంగాణ వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 15 కోట్లు దాటింది తెలంగాణ వరకు సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 18 కోట్లు ఆంధ్రప్రదేశ్ లోనే సినిమా హిట్ అనిపించుకోవడానికి ఎక్కువ రికవరీ చేయాల్సి ఉంది దాదాపు 17 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ నుండి సినిమాకి రావాలి హిట్ స్టేటస్ తెచ్చుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల వరకు 5 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ అరౌండ్ 35 కోట్లు ఉంది ప్రపంచవ్యాప్తంగా సినిమా 5 రోజుల్లో రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ నియర్లీ 44 కోట్లు ఉంది 5 రోజుల వరకు అయితే పరిస్థితి ఏమిటి అంటే సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా ఇక పైన ఏం జరుగుద్దో చూడాలి ఇప్పటి వరకు అయితే అనిల్ రావిపూడి ఇల్యూజన్ మ్యాజిక్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా నడిచింది అది డైల్యూట్ అవ్వకుండా ఉంటే మాత్రం సింపుల్ గానే సినిమా 100 కోట్ల షేర్ చూస్తుంది ఆ ఇల్యూజన్ మ్యాజిక్ బ్రహ్మపరిత మాయ డైల్యూట్ అయిందంటే మాత్రం అవుతుంది ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది ఎంతైనా అనిల్ రావిపూడి గ్రేట్ అబ్బా F3 మూవీలో క్రియేటివ్ కిచిడి గురించి ఆలోచిస్తుంటే ఆ మ్యాజిక్ అర్థం అవుతుంటే మత్తిపోతుంది అబ్బా కిచిడి ఇంట్రెస్టింగ్ డిష్ సరిగ్గా నెయ్యేసి వండితే దాంట్లోకి మంచి చారువా ఉంటే ఎలా ఉంటది టేస్ట్ దాన్ని మాత్రం వేరేగా అర్థం చేసుకోవద్దు ఇదే ఉందిలే గానీ F3 మూవీ మాత్రం నాకు ఒక విచిత్రమైన అనుభవమే ఒక రూల్ పెట్టుకుని సినిమా చూశాను నాకు అనిపించింది రివ్యూ చేసేసాను ఆ తర్వాతే టెన్షన్ మొదలయ్యింది రివ్యూ చేసి రిలాక్స్ అయిన తర్వాత మొదలైంది టెన్షన్
ఇంతకు ముందల ఇలాగే ఒకటి చేశాను అప్పుడు నాకు అప్పడం అయిపోయింది, మళ్ళీ అలాంటిది చేయకూడదు చేయకూడదు అంటూనే చేశాను, ఇంకా తప్పించుకోవటం కష్టం, ఇంకోసారి వీడియో చేయాలి అని ఆలోచనలో పడ్డా, పోతే లక్కీగా నాకు ఆ టెన్షన్ ఈజీగా తీరిపోయింది. ఎందుకంటే నాలానే చాలా మంది F3 మూవీని చూశారు, ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైంది కాసేపటికి. నా లైఫ్ లో నేను మర్చిపోలేని రివ్యూ వినయ విధేయ రామ. ఇప్పటికీ చాలా మంది నన్ను తిట్టడానికి, నా మీద కోపం తీర్చుకోవడానికి ఆ రివ్యూనే వాడుకుంటా ఉంటారు. పోతే ఆ వీడియో గురించి నాకు ఎప్పుడు బాధ లేదు, ఎందుకంటే బోయపాటి సినిమా అంటే ఇలా ఉంటది, ఇలానే ఉంటది, ఇంతకు మించి ఏముంటది అని రూల్ పెట్టుకుని నేను ఆ సినిమాని చూశాను, ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేసిందే రివ్యూలో చెప్పాను. నేనేమి పైనుంచి దిగొచ్చిన ఏమి కాదు, మీలో ఒకనే ఈ సినిమా ఇలానే ఉంటది, ఇంతకు మించి ఏముంటది అన్న ఆలోచన మైండ్ లో వచ్చింది అంటే వెంటనే బ్రెయిన్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. అదొక ఇంట్రెస్టింగ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్. నా ఉద్దేశం ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తెలుగులో కొన్ని సినిమాల్ని చూడటానికి, కొన్ని సినిమాల్ని ఎంజాయ్ చేయడానికి బ్రెయిన్ బ్లైండ్నెస్ అనే డిజార్డర్ చాలా అవసరం. అది బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది, మీకు తెలియదు అసలు. కొన్ని సినిమాల్ని చూస్తున్నప్పుడు బ్రెయిన్ బ్లైండ్నెస్ మోడ్ ని ఆన్ చేసుకుంటే అబ్బా ఆహా, ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు, సూపర్ ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా అని అనిపిస్తుంది. F3 మూవీ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్ చూస్తున్నప్పటి నుంచే అనిల్ రావిపూడి సినిమా అంటే ఇంతే, ఇలాగే ఉంటది, ఇంతకు మించి ఇంకేముంటది అని బలంగా బ్రెయిన్ లో పడిపోయింది. ఇక థియేటర్ లో సినిమాని చూడటానికి కూర్చోగానే బ్రెయిన్ బ్లైండ్నెస్ మోడ్ టక్కున ఆటోమేటిక్ గా దానంతటదే ఆన్ అయిపోయింది. నేనైతే సినిమాని థియేటర్ లో మస్తుగా ఎంజాయ్ చేశా, బ్రహ్మాండంగా బేభత్సంగా ఎగిరెగిరి పడ్డా కుర్చీలో. అయితే ఆ తర్వాత భయం వేసింది, ఇదేంటిదే వినయ విధేయరామ ఫ్యాక్టర్ కనబడుతుంది, కాసుకుంటారేమో చూసుకుంటారేమో వేసుకుంటారేమో అని. తర్వాత ఏంట్రా సిచ్యువేషన్ అని అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ అని రిపోర్ట్ వచ్చింది. ఇంకా చూసుకో మన ఆనందం మామూలుగా లేదు అసలు. అర్థమైంది నేను ఒక్కడనే కాదు చాలా మంది F3 మూవీని బ్రెయిన్ బ్లైండ్నెస్ మోడ్ ని ఆన్ చేసుకునే చూస్తున్నారు అని. ఇంకా మనకి భయం లేదు, సినిమా కూడా తిరుగులేదు, సెలబ్రేషన్స్ అయ్యే సెలబ్రేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయిగా. నిజంగా అనిల్ రావిపూడి జీనియస్ అని చెప్పాలి, మాయ చేసేస్తాడు, మ్యాజిక్ చేసేస్తాడు మాయలోడు. అక్కడ సింపుల్ కామెడీనే ఉంటది, రొటీన్ కామెడీనే ఉంటది, రొట్ట కామెడీనే ఉంటది, కానీ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన కామెడీని ఎక్స్పీరియన్స్ చేసామని భ్రాంతి కలిగిస్తాడు. అనిల్ రావిపూడి టాలెంట్ ని, అనిల్ రావిపూడి స్కిల్స్ ని అనలైజ్ చేస్తుంటే అనిపిస్తుంది ఒకటే, ఫిలిం మేకర్స్ లో అతను ఒక జాదుగర్, మ్యూజిషియన్, ఇంద్రజాలీకుడు. కంటెంట్ రొటీన్ గాను రెగ్యులర్ గానే ఉంటది, కానీ దాంతో ఒక బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాను అని ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు. అది కూడా ఒక టాలెంట్, అందరికీ ఉండదు, అది కూడా గొప్ప, తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. ఏదైనా చైనీ అతని టార్గెట్ ఆడియన్స్ మాత్రం అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ గానే ఎంటర్టైన్ చేస్తున్నాడు, అక్కడ వరకు మాత్రం అతన్ని మెచ్చుకోవాల్సిందే. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.